Hi friends, welcome to our channel Anuradha's Kitchen and Vlogs. Ee roju nenu custard bread dessert ela prepare chesukovalo chupisthanu. Dan kosam munduga ikkada nenu oka 6 bread slices teeskoni vatini aa chuttu anta cut chesi pettestunnanu. Easy ga chesukovachu, koncham different way lo prepare chestunnanu and pillalu kuda manchi ishtanga tintaru. Ok sari ila meeru kuda try cheyandi. Easy ga chesukochandi vitini annitini kuda. ఇలా ఈక్వల్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క బ్రెడ్లో 4 పీసెస్గా చూడండి, ఇలా మంచిగా అన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ వీటిని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. టూ సైడ్స్ కూడా మంచిగా డీప్ ఫ్రై చేసేసుకోవాలి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఒక లైక్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే తర్వాత వీటిని ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసేసుకుందాం. మంచి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయన మంచిగా చల్లగా దీన్ని సర్వ్ చేస్తే మంచి టేస్టీగా ఉంటుంది. సో ఇలా అన్నిటినీ చేసేసుకుందాం. మిగతా వాటిని కూడా వేసేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్ పెడితే అవి మాడిపోతాయి. లో టు మీడియం ఫ్లేమ్ చేస్తూ మనం డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసేసుకొని నేను ఇక్కడ 1 కప్ వరకు షుగర్ తీసుకున్నాను ఒక ప్యాన్లో. అండ్ ఒక 1 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. చేసి కొంచెం లైట్గా మనం అంటే పాకం పట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం షుగర్ మెల్ట్ అయ్యే వరకు సరిపోతుంది చాలు. అండ్ ఇప్పుడు దీంట్లోనే నేను కేసర్ వేస్తున్నా. కొంచెం కుంకుమ పువ్వు వేస్తే మంచి కలర్ ఫ్లేవర్ రెండు వస్తాయి. సో ఇలా వేసేసుకొని కొంచెం ఒక 5 మినిట్స్ వరకు దీన్ని బాయిల్ చేసేసి చూడండి మంచి కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకొని మనం ముందుగా బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, మనం అన్నీ వీటిని డీప్ ఫ్రై చేసుకున్న వాటిని దీంట్లో వేసి ఒకసారి కలిపి పెట్టేసుకోవాలి. మంచి ఆ స్వీట్నెస్ అంతా పట్టి ఇవి క్రిస్పీగా తయారవుతాయి. ఒకసారి అంతా వాటిని కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. ఈ లోపు నేను మనం ఇక్కడ కస్టర్డ్ ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఇక్కడ 1/2 లీటర్ పాల్లో కొంచెం పాలు ఉంచేసి మిగతా పాలన్నీ ఇక్కడ ప్యాన్లో పోసేసాను. ఇవి మంచి ఒక పొంగు వచ్చే వరకు బాయిల్ చేసేసి దీంట్లో ఒక 2 స్పూన్స్ వరకు షుగర్ వేస్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ షుగర్ పాకం పట్టి వేసేసుకున్నాం కాబట్టి ఎక్కువ షుగర్ అవసరం లేదు. ఒక ఓన్లీ 2 టీ స్పూన్ వరకు షుగర్ వేశాను. వేయకున్నా పర్వాలేదండి. ఇలా కొంచెం బాయిల్ అవ్వాలి మంచిగా చుట్టూ అట్లా కలుపుకుంటూ. మిగతా పాలల్లో ఇవి కొంచెం పక్కన ఉంచాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వేస్తున్నాను. ఇవి చల్లటి పాలు తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ వేసుకొని మంచిగా మెల్ట్ అయ్యే వరకు అదంతా లంప్స్ లేకుండా కలిపేసుకొని ఈ కస్టర్డ్ మిక్స్ని మనం ఇప్పుడు బాయిల్ అవుతున్న పాలల్లో వేసుకోవాలి. మంచిగా కొంతసేపు బాయిల్ అవనిద్దాం. వీటిని సగానికి సరిపడా బాయిల్ అవ్వాలి. మంచిగా కలర్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో ఇలా ట్రై చేయండి, చాలా మంచి టేస్ట్గా ఉంటుంది. చూడండి ఇలా కలర్ చేంజ్ అయింది. మనం పాలు కూడా సగం అయిపోయాయి. ఇంకా మంచిగా దగ్గరకు వచ్చింది మన కస్టర్డ్ కూడా. ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం ముందుగా అన్ని బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి కదా, బ్రెడ్ పీసెస్ అన్నీ ఒక సర్వింగ్ ప్లేట్లో షిఫ్ట్ చేస్తున్నా. ఆల్రెడీ అలా కూడా తీసుకోవచ్చండి, మంచి టేస్టీగా ఉంటాయి అవి కూడా. ఇప్పుడు ఈ కస్టర్డ్ అంతా దీని మీద వేసేసుకుంటే మంచి టేస్టీ టేస్టీ చల్లటి చీల్డ్ కస్టర్డ్ రెడీ అయింది. బ్రెడ్ కస్టర్డ్ ఇలా మొత్తం మన కస్టర్డ్ అంతా దీని మీద వేసుకొని పైనుంచి మంచిగా బాదం తర్వాత పిస్తాతో నేను ఇక్కడ గార్నిష్ చేశాను. డ్రై ఫ్రూట్స్ ఏముంటే అవి యూస్ చేసేసుకోండి మంచిగా. చూడండి వాటిని మనం గార్నిషింగ్ చేసేసుకుంటే
మంచి చల్లటి టేస్టీ బ్రెడ్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్టే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ రూపంలో కమెంట్ చేయండి. అండ్ పిల్లలు కూడా మంచి ఇష్టంగా తింటారు. సింపుల్గా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. దీనికోసం పెద్ద కష్టపడాల్సిన ఏం పని లేదండి. అయిపోయింది మన కస్టర్డ్ బ్రెడ్ డెజర్ట్ అయిపోయింది. ఒకటి టేస్ట్ చేద్దాం ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.